మామాస్ గ్యాలరీ. ఈరోజు రెసిపీ వచ్చేసి బిస్కెట్ లడ్డు అండి. చాలా ఈజీగా జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తోనే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తుంటే నేను ఊరూరిపోతుంది కదా, సో ఎప్పుడెప్పుడు రెడీ చేద్దాం అన్నట్టుగా ఉంది కదా. సో ఈ ప్రొసీజర్లోకి వెళ్ళే ముందు మీరు వెనక నా ఛానల్ని కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన బెల్ బటన్ని కొట్టండి. అప్పుడు నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తుంటాయి. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని దానిలో 2 కప్పుల పాలు తీసుకోవాలి. ఇవి నార్మల్ టెంపరేచర్లో మంచి ఫుల్ క్రీమ్ తీసుకున్నాను ఇక్కడ. సో మీరు కూడా అలా తీసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది మనకి ఇక్కడ. తర్వాత చక్కెర అండి, 1/2 కప్ చక్కెర సరిపోద్ది. ఎందుకంటే బిస్కెట్లో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కదా, సో ఎక్కువ చక్కెర అసలు పట్టదు ఇక్కడ. వీటిని కాసేపు ఇలా మరిగిద్దాం. ఇవి మరిగేంతసేపట్లో మనం ఏం చేద్దామంటే, ఇక్కడ నేను ఒక 2 బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను, పార్లేజీ బిస్కెట్స్. మనకు 10 రూపీస్ ఉంటాయి కదా, అవి 2 తీసుకున్నాను. బిస్కెట్స్ అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ ఇలా మన బ్లెండర్ జార్లోకి వేసుకోండి. ఇలా మొత్తం 2 బిస్కెట్స్ అన్నిటినీ ఇందులో వేసేసి వీటిని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోండి. చూడండి ఇలా మంచిగా పౌడర్ అయిపోద్ది కదా. ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసుకుందాం. తర్వాత చూడండి మన పాలు కొంచెం మరుగుతున్నాయి కదా. వీటిని మంచిగా ఇప్పుడు ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని మనం దగ్గరే ఉండి కలుపుతూ వీటిని ఈ పాలు సగం అయ్యేంత వరకు మంచిగా బాయిల్ చేసుకోండి. మీరు పక్కనే ఉంటే ఫుల్ ఫ్లేమ్ పెట్టుకున్నా పొంగిపోకుండా చూసుకుంటాం కదా మనము. సో ఇవి మంచిగా సగంకి కావాలి. ఇలా సగం వరకు అయితే చూడండి మీగడు ఎంత బాగా పట్టేస్తుందో. ఇప్పుడు మన లడ్డు అనేది మంచి టేస్టీగా వచ్చేస్తుంది. ఇలా సగంకి అయిన తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా బిస్కెట్ని, అది మొత్తం దీంట్లో వేసేయండి. ఇప్పుడు ఫ్లేమ్ని మొత్తం లో చేయండి. బిస్కెట్ అనేది తొందరగా కింద అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి, సో తొందరగా మీరు లో ఫ్లేమ్ పెట్టుకొని మంచి కలపండి. ఈ బిస్కెట్ పౌడర్ అనేది ఈ పాలల్లో ఒక 3 to 4 మినిట్స్ వరకు ఫ్రై కావాలి. అప్పుడు ఏంటంటే అది మంచి పాల ఫ్లేవర్ వచ్చేసి బిస్కెట్ టేస్ట్ అనేది మనకి ఇక్కడ ఏర్పడదు. సో దీంట్లోకి తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని ఇలా కలుపుతూ ఉంటే నెయ్యి ఫ్లేవర్ కూడా వచ్చేసి చాలా బాగుంటుంది టేస్ట్. మీరు దీంట్లోకి ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు, 1 స్పూన్ వేసుకోండి. ఇలానే కలుపుతూ ఉంటే చూడండి పేస్ట్ మన పౌడర్ అనేది మంచి స్మూత్ పేస్ట్లా అయిపోతుంటుంది. కొంచెం ఇది ఒక్కటే 5 మినిట్స్ టైం తీసుకుంటుంది అంతే అండి, మిగతా అంత ఫాస్ట్గా అయిపోద్ది. చూడండి ఇలా దగ్గరికి రాగానే ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేయండి. దీన్ని ఇలానే బౌల్లో ఉంచకుండా దీన్ని ఒక సపరేట్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీన్ని కాసేపు పక్కన పెట్టేసి చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం. ఇది కొంచెం ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని తీసుకొని ఇలా కొంచెం కద్దపండి. ఇలా కలిపితే ఏంటంటే స్మూత్గా అయిపోతుంది. తర్వాత చిన్న చిన్న ఉద్దల్లా తీసుకొని ఇలా చూపించిన విధంగా చేయండి. ఇలా కొంచెం ప్రెస్ చేస్తే ఇలా షేప్ వస్తుంది కదా, అప్పుడు ఇలా ప్రెస్ చేయండి. మీరు రౌండ్గా ఉంచుకుంటా అంటే రౌండ్గా కూడా ఉంచుకోవచ్చు. ఈ మధ్యలో కొంచెం కాజుని చిన్న చిన్న కట్ చేసి నేను పెట్టాను. మీరు ఇలా వద్దు అనుకుంటే నార్మల్ లడ్డులాగా ఊరికే వదిలేసినా బాగుంటుంది. చూడండి ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ ఇలానే మిగతా అన్ని లడ్డూలన్నీ ప్రిపేర్ చేసేసుకోండి. చాలా సింపుల్గా ఈజీగా ఎప్పటికప్పుడు పిల్లలకి ఏమైనా కావాలి అనుకుంటే ఈజీగా ఇలా చేసి పెట్టేయచ్చు. సో చూడండి ఎంత ఈజీగా రెడీ అయిపోయినాయి లడ్డులు. సో ఇదండి ఈరోజుకి నా రెసిపీ. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.